టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ సీఎం అవుతారన్న ఊహాగానాలు రాష్ట్రంలో తరచుగా వినబడుతున్నాయి. మంత్రులు ఎర్రబెల్లి శ్రీనివాస్ గౌడ్ సైతం అప్పట్లో మీడియా ముఖంగానే కేటీఆర్ సీఎం అని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో ఆ విషయం పక్కకు పోయింది. మళ్ళీ తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కేటీఆర్ను త్వరలోనే సీఎం కుర్చీపై చూస్తామని, వచ్చే ఏడాది ఆ దృశ్యం కళ్ళ ముందు కనబడుతుందని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన నిధులతో 2 ట్రాక్టర్ను బుధవారం రెడ్డి నాయక్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలోపు కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మధ్య తాను మంత్రి కేటీఆర్ను కలిసి కురువి మండలం సీరోలు గ్రామాన్ని మండలం కేంద్రం చేయాలని, నరసింహులపేటలో పిహెచ్సి ఏర్పాటు చేయాలని, డోర్నకల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేయాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. అయితే దేశాన్ని నడపడంలో బీజేపీ కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయని కొన్ని నెలలుగా కేసీఆర్ విమర్శిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ నేతలతో మాట్లాడుతున్నానని, త్వరలోనే నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తానని ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన్నింటికీ బలం చేకూరుస్తూ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కేటీఆర్ సీఎం కాబోతున్నారని, మార్చిలోపే అది జరిగి తీరుతుందని చేసిన కామెంట్లు రాజకీయాల్లో ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారాయి.